గారిని నీ ఆడపాటగా నేను ఆ మాట రావంతనా ఆడుకున్నదేమి? ఏ మాట అమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమ్మా, నేను నీకేం చెప్పలేదు ఆడుకుని పాడుతాను. ఏం చెప్పలేదన్నా అదే, నేను నీకేం చెప్పలేదు ఆడుకుని పాడుతాను. సాపాటు కోసం సోకు చేసుకుని వాయిపడి నాశనకం వారకాంతనం కాదమ్మా మనం. కుబేరుని సైతం దొంతి కొండలో దొరచగల రంగస్వామిలో సరుకై పిల్లడితో సోవసం ఎంతకాలమే. ఏడే వాడేడే ఎవ్వరే వాడేనా? భవాని శంకరం గారు వాడు మన కొంపలు ఉంటే పొట్లగా ఇవి బొచ్చు పురుగు పట్టినట్టే నీకు ఎన్నిసార్లు చెప్పాను. వాడిని ఈ చెవుతలో పరిస్థితి కానీ తీరా. ఏమ్మా అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణిని కిర్చీలోని ఆవులకు కొట్టలేక చూచుచున్నాను. ఎంత సొమ్ము పెట్టాడే? పెట్టాడు పెట్టాడా తెగరొచ్చిపోతున్నాను. తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా చూసి పెట్టాడా కొలిచి పెట్టాడా మూడ పెట్టాడా బాడ పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక అర్థ గజం పెట్టాడు. అదేనమ్మా రౌకగుడ్డ. సరే నా సంబంధాలు వదిలేయమ్మా. పెట్టాడు పెట్టాడమ్మా, పెట్టిదేదో కొంచెం బయట పెట్టమ్మా. చెప్పమ్మా. వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చానని బీరాలు పడుతున్నావు. పిచ్చంటే అది కాదమ్మా. ఇంకేదమ్మా, సొమ్ము తేలదని లాగి తల్లితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకుని వచ్చి కాలక్కడ దగ్గర కూర్చొని కాళ్ళు తత్తాలి. పిచ్చంటే అదే. కట్టుకున్న పిల్లల్ని రెండు కళ్ళతో చూడలేక మదపించి పెట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారే. మన మెప్పు కోసం అప్పు చేసి మాన్నాలు ఏమైనా నమ్ముతారో కానీ మన కోసం చేస్తే అమ్మరు. ఏమి క్రీంచే పైన కప్పు ఉండదు కింద పంట పరుపు ఉండదు ఇల్లు అంట.
మాట్లాడుతున్నాను. ఏమిటో అమ్మా? అమ్మా, నీ అన్నమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివి నీ ఒక్క లోటు లేని ఎడలా? లేకపోతే ఈ పాటికి లక్షలు నష్టకేం కర్మే కోట్లు గణించకపోదు. చెప్తాను వినమ్మా. కాదమ్మా, పొరిగింటి గచ్చి కుక్కను పెట్టినట్టు కొట్టాలమ్మా. దయచేయండి బాబు, దయచేయండి. మనిషి పట్టుకొని అడతారు ఇది, మనిషిని పట్టుకొని. ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కదా 5 రూపీస్ అంటాడు, మన మీద రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాటు. చెప్పాలా అసలే రౌడీ రౌడీలా? మనం మూడాలి ఒకటి పోయాడు లేదు చూడు. సరేనే కానీ బాబు, లోనకు వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏంటి? భయమేందుకు తప్ప ధైర్యమే సాహసం ఆయాసం. ఒక సబ్బాయి పండితుడి బంగారు ఏమి తప్ప నాటు పనులు పెట్టించారే. ఆ గడి మా చిన్నమ్మాయి చిత్రగడి. ఆయన చిన్నమ్మాయి చిత్రగడి అవును. ఇంకా సీన్ తీరా? సీన్ తీరేది నాయన. ఆషాఢ మాసం అయిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేనే, మంచి రోజు చూసి మంత్రి గారు చేతి పేరు పని చేయించు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయాలి. ఈ మాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి. కానీ దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతమణి గది నాయన. కప్పేసి కానీ వాసన చూసే వారిపోవాలనిపిస్తుంది. చూసా ఏమి గుత్తి వలపలు ఏమి కరబలు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్